మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో స్వయంభూగా వెలిసిన కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం సుమారు 5000 మందికి ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వయంభూగా వెలిసిన కాశీ అన్నపూర్ణ స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ భక్తులు పాల్గొన్నారు. గంగాధర స్వామి దేవాలయం చెరువుగట్టు శివాలయం మునగాల గ్రామంలో కాకతీయుల కాలం నుంచి అత్యంత వైభవపేతంగా పూజలు అందుకొని కాలక్రమేణా జీర్ణావస్థకు వెళ్ళి గత 10 సంవత్సరములుగా మళ్ళీ జీర్ణోద్ధరణ జరిగి సుమారుగా ఒక 30 లక్షల వ్యయంతో దేవాలయ నిర్మాణం, దేవాలయంలో కళ్యాణ మండప నిర్మాణము మరియు డైనింగ్ హాల్ నిర్మాణం భక్తుల సౌకర్యం కోసం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి సుమారుగా 50 గ్రామాల నుంచి 10,000 మంది భక్తులు శివరాత్రి రోజున దర్శించుకోవడం జరుగుతుంది. శివరాత్రి ఉదయం నుంచి అభిషేకాలు మరియు ఇప్పుడు పార్వతి గంగాధర స్వామి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం కాగానే స్వామివారికి అమ్మవారికి భక్తులు సమర్పించేటువంటి కానుకల ద్వారా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ మండలం మొత్తంలోనే కాకుండా జిల్లా మొత్తంలో కూడా అత్యంత వైభవపేతంగా పార్వతి గంగాధర స్వామి భక్తులందరికీ కూడా పిలిచిన వారికి, కొలిచిన వారికి, తలిచిన వారికి అందరికీ కూడా కొంగు బంగారంగా నిలిచి ఎవరు ఏ కోరికతో స్వామివారిని దర్శించుకుంటే ఆ కోరిక సిద్ధించేటువంటి విధంగా గంగాధర స్వామి మనందరికీ కూడా ఈశాన్య భాగంలో మునగాల గ్రామంలో చెరువుగట్టు పైన రుద్రభూమికి దగ్గరలో వేయించేసి ఉండడం జరిగింది. ఈ రుద్రగిరి పైన గ్రామానికి ఒక పక్క అభయహస్తం ఇస్తూ గ్రామంలో కరువు కాటకాలు రాకుండా పశుపక్షాదుల నుంచి పిల్లల వరకు అందరూ కూడా వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులందరూ కూడా సురక్షంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఇక్కడ జరిగేటువంటి ప్రతి పూజలో కూడా ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉండేటువంటి ప్రతి మండలానికి సంబంధించినటువంటి భక్తులు కూడా ఇక్కడ హాజరై చాలా అత్యంత భక్తి ప్రభక్తులతో ఈ గంగాధర స్వామి యొక్క పూజల్ని నిర్వహించడం జరుగుతోంది. వీరందరికీ కూడా పార్వతీ గంగాధర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కలగాలి అని ఆ యొక్క స్వామివారిని వేడుకుంటూ ఈ యొక్క కవరేజ్కి సహకరించేటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియదు. ఈ యొక్క ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో సుమారుగా ఒక 5,000-10,000 మంది భక్తులు దర్శించుకోగా మహాశివరాత్రి కారణం చేత ఒక 5,000 మంది ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. వీరందరికీ కూడా ఈ యొక్క నిధి అంతా కూడా భక్తులందరూ కూడా 1 రూపాయి హుండీలో వేసినటువంటి పైసలు మరియు భక్తులందరూ కూడా సహకరించినటువంటి పైసలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ యొక్క అభివృద్ధికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య సమృద్ధులు కూడా కలుగుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రతి 10 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలు మునగాల గ్రామంలో గంగాధర స్వామి వారి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది.